లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు లేదు అక్కడ లేరు సో నేను ఒక మహిళగా ముందుకు అదే కదా నేను హండ్రెడ్ పర్సెంట్ దానికోసమే నేను మాట్లాడుతున్నా వీళ్ళు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళది నడుస్తూనే ఉంది కదా వర్గపోటీలు ఉన్నాయి కదా వీళ్ళని పక్కకు పెట్టేస్తే అయిపోతుంది పార్టీలో కూడా బాగుంటుంది కేసీఆర్ గారి నాయకత్వం కూడా బాగుంటుంది అప్పుడు అక్కకి మంచి పేరు ఉంటుంది అన్నకి మంచి పేరు ఉంటుంది ఒక మహిళగా మహిళలకి అన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా చెప్పుకోగలుగుతాం మాట్లాడుకోగలుగుతాం ఇప్పుడు నేను వెళ్ళి మొగోళ్ళకి అన్ని చెప్పుకుంటానా రాజే అట్లా మరి మరికా గారి దగ్గర పోయి నేను అన్ని చెప్పుకోగలుగుతానా చెప్పుకోలేను అందరు ఫ్రీగా ఉండరు ఫ్రీగా మాట్లాడరు మీతో నేను అన్ని ఇప్పుడు మీరు ఇంటర్ ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు తమ్ముడు కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి బాధలు కొన్ని మనుషులు వేరే రకంగా చూస్తారు వేరే రకంగా మాట్లాడతారు అవి చెప్పలేని అదే ఒక మహిళ అయితే ఇంకా వేరే ఉంటుంది కొన్ని లేడీస్ తో షేర్ చేసుకునేటి బాయ్స్ తో షేర్ చేసుకోలేము సో అందుకే నేను ఏమంటున్నానంటే నలభై సంవత్సరాల నుండి కడియం శ్రీహరి గారు అదేవిధంగా తాటికొండ రాజయ్య గారే ఉన్నారు కదా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మహిళకి స్థానం ఇవ్వాలి మహిళ ఉంటే మహిళ ఉంటే కూడా కొద్దిగా ఈ వర్గ పోటీలు అనేవి కూడా లేకుండా ఉంటాయి మనుషులకి ప్రజలకి కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది గ్రామ స్థాయిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి అనే ఒక జస్ట్ ప్రజల సేవ చేయడానికి ప్రజలు అంటే ఇష్టంతో నేను పాలిటిక్స్కి వస్తున్నానే తప్ప స్వార్థం కోసము లేదంటే ఏదో ఫేమస్ అవ్వాలను అలా కాదు నేను ఫేమస్ అవ్వాలి అనుకుంటే నేను గొప్పగా బ్రతకాలనుకుంటే నాకు వచ్చిన ఆఫర్లోకి నేను తప్పు చేసేద్ది అనుకోవచ్చు ఇది కూడా నేను మీడియం ముందు చెప్తున్నాను మీరు ప్రతిసారి వచ్చినాయి ఆల్రెడీ నేను గల వీడియోలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ ఇంతవరకు గత ఆరు నెలల నుంచి ఒక్క ప్రూఫ్ కూడా మీరు బయట పెట్టాలి పెట్టిన ప్రూఫ్లు కూడా పోలీస్ వాళ్ళది ఆ చెల్లవని చెప్పి కూడా తీసేసిన తెలుస్తుంది దాని తర్వాత మీరు ఉమెన్ కమిషన్ కలుద్ది అని చెప్పారు మళ్ళీ ఆ వేం ఇప్పుడు తెరపైకి వస్తుందో మళ్ళీ ప్రూఫ్లు ఇచ్చిన కరెక్టే తప్పు ప్రూఫుల్ కాదు నేను ఇచ్చిన ప్రూఫ్లు కరెక్టే కానీ వాళ్ళు కరెక్ట్ జాబ్ చేయలేదు అక్కడ ఇది నేను ఫస్ట్ నేను చెప్పే విషయం రెండో విషయం ఏంటంటే ఒక ఒక మహిళ నన్ను మోసం చేయాలని చూసింది కానీ నేను మోసపోలేదు అది మోసం చేస్తుంది ఆమె మోసం చేస్తుంది అని చెప్పి నేను ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడడం చెప్పడం జరిగింది తర్వాత చచ్చిపోతా క్షమాపణ అడిగింది క్షమించి వదిలేసిన కానీ తెర వెనకాల మళ్ళీ అదే మహిళ అదే ఎమ్మెల్యే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసిన నా మీద బ్యాడ్ ఎంపీ కవిత అండ్ నిమ్మ కవిత రెడ్డి అండ్ తాటికొండ రాజయ్య అండ్ వట్టి ఆయన పేరేంటి మనోజ్ రెడ్డి హిజ్ నేమ్ ఇస్ మనోజ్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఒక గేమ్ స్టార్ట్ చేస్తున్నారు నా మీద వాడొక ఒక ఛానల్ పెట్టుకొని నా మీద ఒక బ్యాడ్ రోల్స్ చేసుకుంటూ ఎవరితోనో బ్రోకర్ వాయిస్ పెట్టి నన్ను మధ్యలో పెట్టి నేనేదో చేపిస్తే చేయించినట్టు మాట్లాడిస్తూ బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ నా పర్సనల్ లైఫ్ స్టోరీని వాడు ఎంక్వైరీ చేస్తూ వాడు ఏదేదో చేస్తున్నాడు సో వీడి వెనుకలో ఉన్నది ఎమ్మెల్యే నిమ్మకవితారెడ్డి పిఎస్ శ్రీను ఇంకా వీళ్ళకు అనుకూలంగా ఉన్న చెంచరాజక చెంచగాళ్ళు వీళ్ళెనుకలు ఉన్నారు అందువలన నేను నేనేం అంటే మొన్నటి వరకు కూడా నేను తిడుతున్నా నేను ఇంత మీడియాలో ముందు వచ్చి మాట్లాడుతున్నా తప్పుని తప్పు అని నేను ఆవియస్లీ ఆల్మోస్ట్ నేను చెప్తూనే ఉన్నా వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు తప్పు చేసిండ్రు అని అర్థం వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్స్ కాదు అని అర్థం జనాలకి సమాజానికి కూడా అందరికి అర్థమవుతుంది ఎవడో ఒక్కోడు ఇద్దరు ముగ్గురు ఎత్తన కొడుకులకు అర్థం కాకుంటే వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు నాకు అర్థమైనా కాకుండా నాకు నో ప్రాబ్లం నేనేంటో నాకు తెలుసు దేవుడికి తెలుసు దట్స్ పట్టించుకోను బట్ నేను చెప్పేది ఏంటంటే తమ్ముడు ఈ విషయం త్వరలో వాళ్ళని బయట పెట్టబోతున్నాను నేను క్షమించి సైలెంట్గా ఊరుకుంటే నన్ను నమ్మి చిన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ ఒక బ్రో ఒక బ్రోకర్ ఉన్న అందులో యాడ్ చేసి ఛానల్ పెట్టించి నా మీద ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళ బొంద వాళ్ళే తోగుకున్నారు అని చెప్తున్నా అంటే ప్రతిసారి నేను బయట పెడతా బయట పెడతా ఇప్పుడు పెడతా ఏం పెడతలేదు బయట అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేదు అనేది కాదు పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేస్తా పెట్టిన తమ్ముడు ఒక మహిళ కాదు ఒక మహిళ ఏం ఏం మాట్లాడుతుంది అంటే నాకు నేను పక్కకు జరిగిపోతాను మీ బొంద మీ సౌ మీరు ఎట్లనన్నా సావు ఉండి నేను బతిలాడో కాలుముక్క ఏలుముక్క పక్కకు జరిగిపోతా అన్నది తప్ అది కాదా మెయిన్ వర్డ్ అది కాదా ఎందుకు జరిగిపోతుంది ఆ మహిళ పక్కకి చట్టా అంటే నేను ఇచ్చిన కేసులో దీన్ని పెట్టి నా రికార్డు కరెక్ట్ కాదా ఒక పిఏ అనేటోడు శ్రీయే అదే శ్రీనివాస్ అనే అనేవాడు ఎలా అంటే ఇంతటితో స్టాప్ అయిపోపడా విను ఇంతటితో పోలీస్ స్టాప్ పెట్టు ప్లీజ్ నీకు దండం పెడతా కాలు ముక్త నీ తమ్ముడిలాగా అనుకో నీ లాగా అనుకో నీ అన్నలాగా అనుకో లేకుంటే ఏదో ఏ రకంగా అనుకుంటావు అనుకో నీకు దండం పెడతా అన్నది అది కాదా ప్రూఫ్ ఇంకా ఏంటి ప్రూఫ్ ఎందుకన్నాడు అంటే పిఎస్ శ్రీనివాస్ మాట్లాడిన మాటకి అందులో అర్థం అవ్వదా జనాలకు అర్థం కాదా ఎవడో చెత్తన కొడుకు ఇద్దరు ముగ్గురికి అర్థం కాకపోతే ఒక అమ్మాయి చెప్పేది ఎప్పుడో ఒక మనిషి గురించి ఇంత మాట్లాడుతుంది అని అంటే క్యారెక్టర్ ఉండి మాట్లాడుతుందా క్యారెక్టర్ లేక మాట్లాడు క్యారెక్టర్ లేదు అయితే ఎవరికి చెప్పకుండానే ఆమె దారి చూసుకుంటుంది క్యారెక్టర్ ఉంది కాబట్టే కదా ఇలాంటిది సమా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా రాజకీయాలు చేయాలంటే ఒకరి దగ్గర వ్యపచారం చేయాలని లేదు కదా మరి ఎందుకు ఇట్లా వ్యపచారం అనేది ఏంటి రాజకీయాలలో అంటే నిధులు ఇవ్వాలంటే రాజకీయాలు చేయాలంటే ఏదైనా ఒక సహకారం చేయాలని అంటే నీ దగ్గరికి రావాలా ఒక బ్రోకర్ అమ్మాయిని పెడతావా బ్రోకర్ అమ్మాయితో ఫోన్ చేపిస్తావా పోకుంటే మళ్ళీ బలవంతం చేస్తారా మన మండలానికి వెళ్తే కూడా ఇంకేం చెప్పట్లేదు రావా ఏంటి అని అంటారా ఇది ఎంత కాదు కదా అది నేను చెప్పడానికి బయటికి వచ్చిన ఇది ప్రూఫ్ కాదని అనంటే ఇట్లా ప్రూఫ్ ఆమె ఒప్పుకుంటుంది నాకు నేను పక్కకు జరిగిపోతా కాలు మొక్క దండం పెట్టు ఏళ్ళు మొక్క ఏదో చేసిన పక్కకు జరిగిపోతా మీరే మీ సౌ మీరు చావు రా బాబు అని ఆమె అంటుంది ఈయనే ఆమె అందరు కలిసి డబ్బులు ఇస్తాను ఒప్పందం పెట్టుకున్నారు కదా ఇయ్యలేదని ఈయన ఆమెను క్వశ్చన్ చేస్తున్నాడు ఆమె దానికి ఆన్సర్ చెప్తాంది అవునా కదా నేను రికార్డ్ చేస్తున్నా ఆల్రెడీ ఆల్రెడీ నాకు నిజం తెలిసింది నేను కంట్రోల్లో పెట్టడం స్టార్ట్ చేసిన నేను నేను రికార్డ్ చేస్తున్నా ఇంకా ఏంటి ప్రూఫ్ ఇంకా ఆయన మాట్లాడినాయి కూడా ఉన్నాయి ఆయన క్షమాపణ అడిగింది ఆయన మాట్లాడింది ఆయన ఇబ్బంది పెట్టింది అన్ని అవి కూడా ఉన్నాయి ఉన్నాయి క్షమించు తమ్ముడు క్షమించు తోటి ఊరుకో అని బతిలాడితే ఊరుకున్నా మళ్ళీ మనోజ్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చిర్రు అంటే తెర వెనకాల మీరు గేమ్ ఆడుతునేవి కదా వాడు తెర ముందు వచ్చింది వీణు వీడు నేను అదే ఇప్పుడు స్టేషన్ గన్పూర్లోనైనా ధర్మసాగర్ మండలంలోనైనా ప్రెస్ మీట్ పెడతా నిమ్మ కవితారెడ్డి ఎమ్మెల్యే మనోజ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు రావాలి నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని దగ్గర పెట్టుకుంటా ప్రెస్ మీట్ వాళ్ళందరు పిలుస్తా నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిన టైం ఇస్తాను వన్ డే అయిన టైం ఇస్తాను వాడే ఆయనే అన్నాడు వాళ్ళని తీసుకొని వస్తా అని అన్నాడు నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు నా గురించి ఎంక్వైరీ చేయడానికి అసలు వాడేవాడు నాకు అర్థమవుతులేదు అదే అక్కడే చెప్తా దమ్ముందా తీసుకొని ఆమె రావాల హిమ్మ కవిత రెడ్డి ఆమె రావాలి ఎమ్మెల్యే అనేటైన రావాలి నేను పడుకుంటున్న తమ్ముడు ప్రశాంత ప్రశాంతం ఉంటుంది ఉంటుంది ఇక ప్రశాంతం ఎట్లుంటుంది రాబందులు రావణాసురులు కాకులు పోట్లు పొడుస్తా అంటే వెన్నుపోట్లు పొడుస్తా అంటే ప్రతిక్షణం గుండెలలో గుచ్చుతా అంటే ప్రతిక్షణం నాకు నరరూప రాక్షసులు ఎన్నికలనే ఉంటా అంటే నాకు ముందు చూసుకున్న సముద్రమే ఉంది వెనుక చూసుకున్న సముద్రమే ఉంది పక్క కుడి పక్క కుడిపక్క చూసుకున్న నాకు పల్లెరు కంపల్లాగా మూన్లే ఉన్నాయి నేను ఎట్లా ప్రశాంతంగా బ్రతుకుతా నాకు ప్రశాంతం అనేది నేను ప్రశాంతంగా బ్రతుకుతలేను ప్రశాంతంగా తింటలేను ప్రశాంతంగా నిద్రపోతలేను వీలు చేయబట్టి వాస్తవాన్ని చెప్పాలంటే సింహాల బోనులు పులుల బోనుల నుండి అయినా తప్పించుకొని రావస్తానేమో కానీ ఈ చెత్తలు వల్ల నన్ను ఈ చెత్త బదనంల వల్ల వీళ్ళకమ్ముడు పోయే నాకు మాట్లాడే మాటల వల్ల నేను చాలా బాధపడుతున్నా చాలా అంటే చాలా బాధపడుతున్నా అందుకే నేనేం చెప్తున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ గన్పూర్ అడ్డాలనే స్టేషన్ నియోజకవర్గ గన్పూర్ అడ్డాలనే లేకుంటే ధర్మసాగర్ అడ్డాలనే లేకుంటే జానక్పురం అడ్డ మాట్లాడతారు కదా నా అడ్డ నాగడ్డ అని జానక్పురం అడ్డగడ్డ నాదే నేను కూర్చుంటా ఆమె ఆడు ఈనే వీళ్ళు ముగ్గురు వస్తే సై డేర్గా చెప్తున్నా డేర్ కంటే దానికి పక్కా ఉంటా ఇక రాకుంటే కూడా జనాలు ఇప్పుడు వస్తలేనంటేనే తప్పు చేసినట్టు అర్థం మరి ఇప్పుడు ఒక్కటే ప్రతి క్షణము మీడియా మిత్రులు అందరూ కూడా నాకు చాలా సహకరిస్తున్నారు మీరు లేనిదైతే వాళ్ళు లేరు వాళ్ళ వెనుకల ప్రతి క్షణం ఉండి మీరు ఎందుకు ఇంత నవ్యం మాట్లాడుతుంటే నిమ్మ కవిత రెడ్డి అనేట ఆమె నువ్వెందుకు బయటకు వస్తలేవు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు వస్తలేవు ఎందుకు మాట్లాడతలేవు అని ప్రతి క్షణం మీరు వింటాడండి వాళ్ళని మీరు విలువంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా గౌరవంతోటే వచ్చిన కదా నా అందులో నెత్తిలే లేవు కదా మరి మీడియా వాళ్ళు లేని ఎమ్మెల్యే లేడు కదా ఎంపీపీ లేదు కదా మరి ఎందుకు వస్తలేరు బయటికి వాళ్ళకున్న ఈగో ఫీలింగ్ పొగర్లేంటి అహంకారం ఏంటి అది మీరు వెంట అక్క గంట మాట్లాడుతుంది కదా అక్క నీ గురించి గిని చెప్తాంది కదా అక్క నీ గురించి రా రాదక్క మాట్లాడురాదక్క నీ దగ్గర ఏ ఏం ఏం లేదు తప్పేం లేదు కదా అక్క వచ్చి గిడ కూర్చొని మాట్లాడరాదు అక్క మీరు అడగండి తమ్ముడు ఏం తప్పు ఉంది దాంట్లో అడుగు తీసుకొచ్చి తాగ హండ్రెడ్ పర్సెంట్ నేను అన్ని దగ్గర పెట్టుకొని ఉంటా అవన్నీ ఇంటికి ఇప్పుడు ఫోన్ చేయొచ్చు కదా అవన్నీ ఆమె నెంబర్ కి ఫోన్ చేస్తే లేపు కదా మాట్లాడుతుందా అసలు చెప్ అంతా ఎట్లా ఉంటుందంటే తీస్తే చాలా ఉంటది ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ హలో హలో చెప్పండి నిమ్మకావేద రెడ్డి గారు మాట్లాడేది మాట్లాడేది నేను అనిల్ మాట్లాడుతున్నాను అండి యాంకర్ టీవీ నుంచి కాల్ చేసిన లైవ్లో ఉన్నారండి మీరు హలో 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 వినిపిస్తుందా అండి హలో మాట్లాడతలేదు సో హలో సో చూడవచ్చు మనం ఏదైతే నిమ్మ కవితకి కూడా కాల్ చేస్తే కూడా ఆమె కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అంటే కూడా ఆమె కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేస్తే సో మేము కూడా ఆమెని దగ్గరికి వెళ్తాము అంటే ఆమెను తీసుకొని వస్తాము తీసుకొని వచ్చి మేము కూడా డిబేట్ పెడతాం అనమాట సో మీకు వాళ్ళకి అవసరమైతే రాజయం కూడా పిలుస్తాం హండ్రెడ్ ఇది నేను ఒక్కటే మీడియా మిత్రులందరికీ కోరుకునేది ఒక్కటే మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తున్నా ఏడ మాట్లాడమన్నా మాట్లాడుతున్నా నాకు వాస్తవానికి జ్వరం వస్తే గోళీలు వేసుకొని కూడా వస్తున్నా రెండు రెండు గోళీలు మాట్లాడడానికి ఓపిక లేకునే కూర్చొని మాట్లాడతాను ఎందుకంటే ఏంది అనేది తెలియజేసింది మీడియా మిత్రులే కాబట్టి మీ అందరు వాళ్ళిద్దరిని తీసుకొని రండి నాకు ఇదొక్క సహాయం చేస్తే బయట